రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఒక స్పష్టమైన హామీ రాలేదని మరొకసారి భేటీ అవ్వాల్సిన అవసరం ఉందని ఏపీజీఏ అధ్యక్షులు కె రామసూర్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీజీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకారమే చేస్తామనడాన్ని తాము తిరస్కరిస్తామని దీనిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. పుష్కర కాలం తర్వాత ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పీఆర్సీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కానీ పక్క రాష్ట్రంలో పెంచిన జీతాలు బేరేజీ వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగాలంటే వేతనం పెంపు ద్వారా మాత్రమే పెరగాలి తప్ప డిఎల్ రూపంలో పెరగడం సరికాదని అన్నారు. కొన్ని సంవత్సరాల కన్నా కొన్ని సంవత్సరాలుగా రోజులుగా కాదు కొన్ని సంవత్సరాలుగా 1/7/2018 నుంచి అమలు జరగవలసినటువంటి వేతన సవరణకు సంబంధించిన అంశం మీద గడిచిన కొన్ని నెలల్ని బట్టి ఈ రాష్ట్రంలో అనేక ఉద్యోగ సంఘాలు రకరకాల రూపంలో తమ యొక్క డిమాండ్ని కోరికని ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో తెలియజేస్తూ ఉంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకుల కంటే ఉద్యోగ సంఘాల నాయకుల కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి వేతన సవరణలో మంచి జరగాలి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతోంది అనేటువంటిది మొట్టమొదటిసారి పౌర సమాజంలో ఉద్యోగుల డిమాండ్ మీద ఒక పాజిటివ్ దృక్పథం నెలకొలా చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మీడియా మేనేజ్మెంట్లకి అందరికీ మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎప్పుడు డిమాండ్ల కోసం ఆందోళనకు వెళ్ళినా సొసైటీలో వీళ్ళు ఇచ్చింది చాలలేదు ఇంకేదో కావాలని అడుగుతున్నారని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేది మొట్టమొదటిసారి మీడియా ఛానల్స్ వల్ల ఒక పాజిటివ్ దృక్పథం సొసైటీలో వచ్చింది. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ పీఆర్సీ విషయానికి వస్తే ఈ ప్రహసనానికి ఒక తార్కికమైన ముగింపు నిన్న ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉద్యోగ సంఘాలతో సమావేశం